తిరుపతిలో శ్రీ బ్రహ్మశ్రీ నారాయణమూర్తి గురూజీ సంకల్పించిన ఈశ్వరునికి మహారుద్రాభిషేకం ఈరోజు ఉదయం నుంచి తిరుపతి పద్మావతి కళ్యాణ మండపంలో వైభవంగా నిర్వహించారు. తదుపరి కంచిస్వామి శ్రీ విజయేంద్ర సరస్వతివారి అనుగ్రహంతో కామాక్షి అమ్మవారికి అభిషేకములు నిర్వహించారు. గత 20 సంవత్సరములుగా ప్రతి సంవత్సరము పుష్యమాస శివరాత్రి రోజున శ్రీ భ్రమరాంభ సమేత మల్లికార్జున స్వామివారికి మహారుద్రమునకు పైగా విశేషమైన అభిషేకములు, హోమాదులు, పూజలు నిర్వహించడం జరుగుతున్నదని ఈరోజు పుష్యమాస శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 8 మరియు 9 తేదీలలో గురు శుక్రవారములలో మహారుద్రాభిషేకం మరియు కామాక్షి అమ్మవారికి దశ సహస్ర పర్యాయములు విశేష ద్రవ్యములతో నిర్వహిస్తున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఈ నెల 8వ తేదీన వేద పండితుల సహాయంతో పరమేశ్వరునికి 1500కు పైగా విశేష ద్రవ్యములతో అభిషేకములు నిర్వహిస్తామని, 9వ తేదీ శుక్రవారం అమావాస్య రోజున కామాక్షి అమ్మవారికి వేద పండితుల సహాయంతో విశేష ద్రవ్యములతో దాదాపు 10,000 అభిషేకములు నిర్వహిస్తున్నామన్నారు. 9వ తేదీ సాయంత్రం 5 గంటలకు పూర్ణాహుతి, తదుపరి తీర్థ ప్రసాదములు భక్తులకు అందజేస్తామన్నారు. కావున సాక్షాత్తు కలియుగ దైవస్థలమైన తిరుపతి యందు వేదమూర్తులైన బ్రహ్మశ్రీ నారాయణమూర్తి గురూజీచే నిర్వహించబడే ఈ మహాత్కార్య దైవ కార్యక్రమాలలో భక్తులందరూ పాల్గొని సహాయ సహకారములు అందించి స్వామివారి అమ్మవారి అనుగ్రహం పొందగలరని నిర్వాహకుల మనవి. నమస్కారం అండి.
మేము గురుదత్త మఠం హైదరాబాద్ శాతవాహన నుంచి ఇక్కడికి వచ్చాము. మన పద్మావతి కళ్యాణ మండపంలో తిరుపతి వారు మాకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. చైర్మన్ గారు పర్మిషన్ ఇచ్చి ఇక్కడ మేము ఏంటంటే ఈరోజు రేపు ఈరోజేమో ఒక మహారుద్రం చేయాలండి. మహారుద్రం అంటే దాదాపు 1500 అభిషేకాలు ఈరోజు చేయదలిచాము. అట్లాగే రేపు అమ్మవారికి 10,000 రుద్ర అభిషేకాలు చేయాలని తలంచి ఇక్కడ తిరుపతిలో ఈసారి నిర్వహించాలని గురుగారితో సంకల్పించారు. ఆ సంకల్పించిన విధంగానే పర్మిషన్ ఇలా తిరుపతి వారు పర్మిషన్ ఇవ్వడం జరిగితే మేము ఈరోజు మొదలెట్టాము. ఈరోజు పొద్దున్న ఉదయం నుంచి కూడా విఘ్నేశ్వర పూజ అలాగే రుద్ర మహాన్యాస రుద్రాభిషేకంతో మహాన్యాసం జరిగి తర్వాత ఇప్పుడు రుద్రాభిషేకాలు దాదాపు 1500 రుద్రాభిషేకాలు ఈరోజు చేయడం జరుగుతుంది. గురువుగారు అలాగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా గురువుగారు అభిషేకాలు చేస్తూనే ఉంటారు. చేస్తే చేసిన తర్వాత బ్రేక్ తీసుకోవడం జరుగుతుంది. అలా మళ్ళీ ఇంకొక ఏకాదశి చేయడం జరుగుతుంది. ఇది దాదాపు 50 మంది రుత్వికులతోటి ఈ రుద్రాభిషేకం నిర్వహించడం జరుగుతుంది. అలాగే గురువుగారు నిర్వహించే అభిషేకంలో మేము దాదాపు ఒక పసుపు, కుంకుమ, విభూది, గంధం, వివిధ రకాల పళ్ళరసాలు వీటితోటి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార వీటన్నిటితోటి కూడా మొత్తం అభిషేకాలు నిర్వహించడం జరుగుతుంది. ఇది ఈ కేవలం ఒక గురువుగారు మాత్రమే ఇలా అభిషేకం చేస్తుంటారు. మిగతా వేరే ఎవరు కూడా చేసే అవకాశం లేదు. గురువుగారు శ్రీ భట్ల సూర్యనారాయణమూర్తి భట్ల పెనుమూర్తి గారు మన గురుదత్త మఠం నిర్వాహకులైన ఆయన నిర్వహించి ఆయనే చేస్తారు. ఇంక వేరే ఎవరు కూడా అభిషేకాలు చేసే అవకాశం లేదు. ఒక్క వ్యక్తితోటే గురుదత్త మఠం నుంచి అభిషేకం చేయడం నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు ఈరోజు కూడా అలాగే ఇది మేము ఇంత ముందర కాళహస్తిలో కూడా ఇలాగ తీసుకెళ్ళి అభిషేకాలు చేసి చేయడం జరుగుతుంది. ఆ అభిషేకాల్లో ఒక 10% భాగంగా ఇక్కడ చండీ హోమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. చండీ హోమమే కాకుండా రుద్రహోమాలు, నవగ్రహ నక్షత్ర హోమాలు కూడా మేము నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు దాంట్లో భాగంగానే ఇప్పుడు ఇక్కడ చండీ హోమం మొదలుపెట్టారు రుత్వికులు. దాదాపు 50 మంది, ఇక్కడ ఒక 5 మంది, అలాగే 55 మంది రుత్వికులతోటి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.